Chandrababu Dorikina Donga Ani Maji Mantri Kannababu Vimarsincharu. Amaravatilo Nirmanala Perutu, Palu Samsthalaku Contractulu, Kickbox Rupamlo Chandrababuku, Nota 18 Kotlu Mudupulu Andinatlu, IT Noticelu Iste, Intavaraku Norenduku Medapaledani Prashnincharu. Chinna Vishayalake Paruvu Nashtam Dava Vese Chandrababu, Mari IT Shakhapai Enduku Dava Veyaledannaru. Ika Prashninche Pavan Ippudu Noru Ekkada Pettukuntarani, Ghatuga Fire Ayyaru Kannababu. ఇంత పెద్ద 118 కోట్ల రూపాయలు నేరుగా అవినీతి లంచాల సొమ్ము రెండు కంపెనీల నుంచి అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అందిని అని చెప్పి ఐటీ శాఖ తెలిస్తే దాని మీద ఎందుకు నోరు మెదపడం లేదు అని నేను అడుగుతున్నా. అంటే చెప్పే దమ్ము లేదంటే తప్పు జరిగింది అక్కడ అనేది వాస్తవం. ఇవాళ చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరే కాదు ఆయన కుమారుడు లోకేష్ పేరు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు బాహుబలి 1 కాదు బాహుబలి 2 కూడా ఉన్నాడని చెప్తున్నారు. మీరు చిన్న జరిగితేనే పరువు నష్టం అనే డెఫమేషన్ వేస్తారు కదా. గతంలో మా మీద కూడా హెరిటేజ్ నుంచి డెఫమేషన్ వేయించారు. మరి ఆ వార్తాపత్రిక ఏదైతే జాతీయ మీడియా సంస్థలు ఈ 118 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము చంద్రబాబు నాయుడుకి చేరిందని ఐటీ శాఖ చెప్పిందని చెప్పారు కదా. మరి మీ పరువు పోయినట్టుగా మరి ఎందుకు డెఫమేషన్ వేయట్లేదు? పరువు నష్టం దావా ఎందుకు వేయట్లేదు? వాళ్ళ మీద పరువు లేదా లేకపోతే ఉన్న పరువుకి నష్టం జరగలేదా? మీకు ఎందుకు వేయట్లేదు పరువు నష్టం దావా? అంటే తేలు కుట్టిన దొంగల్లాగా ఉండిపోతున్నారని అర్థం. తేలు కుట్టిన దొంగ పైకి అరవలేడు, లోపల నొప్పి బరాయించుకోలేడు. ఇప్పుడు కూడా మీరు ఈ 119 కోట్ల వ్యవహారంలో అదే బాధ అనుభవిస్తూ ఉంటారని మేము అనుకుంటున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రశ్న ఇస్తారని మనం అనుకోలేము. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో జతకట్టి జట్టు కట్టి ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఓటు నోటు కేసు దొరికిపోయినప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు 119 కోట్ల రూపాయలు కేవలం 2 సంస్థల నుంచి లంచాలుగా ఆయన చంద్రబాబు నాయుడికి చేరాయని ఐటీ శాఖ చెప్పినా కూడా ఏం జరిగింది? కనీసం నిజాలు వాస్తవాలు మీరు చెప్పండి అని కూడా ఒక రాజకీయ పార్టీగా అడగలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే స్నేహబంధం. ఇప్పుడు ఈయన మాట్లాడరు, ఆ బీజేపీ మాట్లాడదు. ఎందుకంటే బీజేపీలో ఆయన సొంత వదిన గారే అక్కడ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా కమ్యూనిస్టులు అంటే చెప్పక్కర్లేదు అనుకోండి, వాళ్ళకి ఏమేమి పెద్దగా పట్టవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగుంటే చాలని ఎజెండాతో ఈ రాష్ట్రంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి అమరావతి అనేది మీ లంచాల కోసం నిర్మాణం చేస్తున్న ఒక మహానగరమే తప్ప, మీ అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక మహానగరమే తప్ప మరొకటి కాదని మొదటి నుంచి చెప్తున్నాను. అది అమరావతి కాదు, లంచాల వతి, మీ అవినీతి వతి. అది మీ అవినీతి వతిని నిర్మాణం చేద్దాం అనుకున్నారు అమరావతి పేరుతో. కాబట్టే ఇవాళ ఒకటి అలా కదిపితే చాలు కథలు బయటకు వస్తూ ఉన్నాయి.